ఇక మా వెంకటలక్ష్మి మంగతయ్య గారు గొడవలు కొట్టుకోవడాలు అన్ని చూసేద్దామా? అత్త ఓ అత్త. ఏ నన్నే ఎప్పుడు నేనే పిలుస్తాను, ఈ రోజు ఏంటి కొత్తగా ఆలోచన అన్ను పిలుస్తున్నారు? అత్త ఇటు నిద్రమోహంది, రోజు నేను లేపితే గాని లేదు, ఈ రోజు ఏంటి అదొచ్చి నన్నే పిలుస్తుంది, ఇది కళా నిజమా? ఏ నిజమే అత్త ఇదంతా? అవునత్త, నీకోసం రొయ్యల వేపుడు ఉండ, నీకోసం తపాల పిండి పచ్చి పులుసు కూడా వేసి పెట్టినా, ఇంకా సిటీలో ఉన్న మెనులన్నీ వేసి పెట్టినా, నేను ఆంధ్రా స్పెషల్స్ అన్ని చేపించా. ఆపుతారా మీ నడిమంత్ర ప్రేమలు, నేను ప్యూర్ వెజిటేరియన్ని, ఆ వంటలన్నీ మీరే తినండి. ఇంకోటి తెలుసా, నీ నవ్వుకు ఫ్యాన్స్ ఉన్నారత్త. నీ వెటకారానికి ఫ్యాన్స్ ఉన్నారు. మీ అసెంబ్లీ భజన లాపండి, అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పండి ఇప్పుడు. అబ్బో మా అత్త బాగా షార్పు, చక్కగా పాయింట్ కే వస్తుంది. మా అత్త చాపముళ్ళు, ఏదైనా సూటిగా ఉంటది. ఏం లేదత్త, ఒక గ్రూప్ ఉన్నది, ఇప్పుడు నీకు వచ్చే జీతం కంటే అందులో ఇంకా మస్తు పైసలు వస్తాయి. జస్ట్ సింపుల్, నువ్వు జాయిన్ అయ్యి ఇంకో నలుగురిని జాయిన్ చేయించు, ఆ నలుగురిని ఇంకో నలుగురిని జాయిన్ చేయించు. మనం నీకు నెలకింత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ ఇన్కమ్ కూడా నీకే వస్తుంది. అవునా నిజమా? నలుగురు ఏం లేదత్త, మస్తు సింపుల్. కాకపోతే వాళ్ళతోటి చిన్న చిన్న ప్రోడక్ట్లు కొనిపించాలి. ఏంటయ్యి, ఒక్క సుక్కేస్తే 50 డ్రెస్సులు క్లీన్ అయిపోతాయి, అది కూడా జస్ట్ 9,999 రూపాయలకి. అవునా, చిన్న సబ్బు 5 సంవత్సరాలు వస్తుంది, జస్ట్ 29,999 అంతే. ఓ ఏమ్మో, అయినా అన్ని డబ్బులు పెడితే మనకు బోల్డ్ చీరలు వస్తాయి కదే, అయ్యేందుకు? కానీ నీకు కమిషన్ కూడా వస్తుంది కదనే. నా దగ్గర జాయిన్ అవ్వు, ముందు అడిగింది నేను, నా కాడ జాయిన్ గా. ఈ సేల్స్ ని బట్టి సిల్వర్ గోల్డ్ డిమాండ్ లెవెల్స్ ఇస్తారు, కానీ లక్షలు లక్షలు ఇన్కమ్ వస్తుంది తెలుసా? వాళ్ళది మోసం అత్త, మాదే కరెక్ట్, మా దాంట్లో జాయిన్ అవ్వు, చాలా మంది జాయిన్ అయ్యారు తెలుసా. ఏ మీరు ఆగండి ముందు, ఇంతకీ దీన్ని నమ్మొచ్చా? ఇడ నమ్మకమే మన పెట్టుబడత్త. అంతే అంటావా మరి? ఇంకో స్కామ్ కూడా ఉంది. చిచిచి, స్కామ్ కాదు స్కీము. అలా నిజంగానే స్కాములు, మాయే అసలైన స్కీములు. నువ్వు ఈ నెల 2 లక్షలు పెట్టినావు అనుకో, 2 నెలల తర్వాత నీకు 4 లక్షలు వస్తాయి తెలుసా. అవునా, అలా ఎలా ఇస్తారే? వాళ్ళు షేర్ మార్కెట్ లో పెడతారట. అదేదో మనమే ట్రై చేసుకోవచ్చుగా అలా అయితే. నీ క్రికెట్ వచ్చు కదా అనిపోయి ఐపీఎల్ ఆడవు కదా. ఈతగాళ్ళకి గజ ఈతగాళ్ళకి తేడా ఉంటది కదా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ సౌండింగ్ చాలా బాగుంది. 2 లక్షలు 4 లక్షలు అవ్వటం ఇదేదో బాగుంది. అయితే నా కాడ జాయిన్ కాత్త. నా దగ్గర జాయిన్ అవ్వు. లేదు నా కాడ. నా దగ్గర జాయిన్ అవ్వు. లేదు నా దగ్గర. నా దగ్గర జాయిన్ అవ్వు. సీటు కోసం పార్టీ లీడర్లుగా అలా గొడవ పడడం ఆపండి, ఇద్దరి దగ్గర జాయిన్ అవుతానులే. డబ్బులు ఇప్పుడే గూగుల్ పే చేసేస్తాను, ఉండండి. హలో, ఏంది ఇదంతా ఫేకా? ఏంటి, ఇండియాలో చైన్ సిస్టమ్ కి పర్మిషన్ లేదా? ఇదంతా ఫేకా? మరి మేము కట్టిన డబ్బులు? అయ్యో, మా డబ్బులు తీసుకొని సింగపూర్ వెళ్ళిపోయిందా? మరి ఇప్పుడు ఏం చేయాలి, అద్దం ముందుకెళ్ళి తిట్టుకోవాలా? అమ్మో, 1 నిమిషంలోనే 1 లక్ష రూపాయలు ఎగిరిపోదును. అయినా ఈజీ మనీ అంటే అంత ఈజీగా నమ్మేస్తారా? వెనక ముందు చూసుకోవాలి కదా. నేనేం పేమెంట్ చేయలేదమ్మా, ఊరికే అలా వాట్సాప్ లేదా మెసేజ్ వస్తే చూసుకున్నాను అంతే. మా ఆయనకు తెలియకుండా కష్టపడి సంపాదించుకోవచ్చు అనుకున్నా. అయ్యయ్యో బాధపడకండర్రా, అయినా ఈజీ మనీ కోసం అలవాటు పడకండర్రా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇద్దాం పదా. నాడు వాడు అంత చూద్దాం నాడు. ఏంటి రెజ్లింగ్ మ్యాచ్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా ఏంటి? ఏంటర్రా ఏం చేస్తున్నారు, ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఇంకా మీ పంచాయతీ ఏంటి? మెజారిటీ మాదే, మేయర్ మేమే. క్యా బాత్ కరా తుమ్, మే మేయర్ హూ, ఏ మేరా హైదరాబాద్ హై. మన మంగతయ్యారు హిందీ ఈ అలక్కొరికిచ్చిన చెప్పులా ఉంది. చెప్ క్యా బాత్ కరా తుమ్. వామో,
ఇదేమైనా పాత బస్తి పాయ తాగిందా ఏంటి, ఇంత ఘరంగా ఉంది. మాకే మెజారిటీ ఉంది, సీటు మాదే, ఇది మా ఇలాకా. గొడవలు ఎందుకు, ప్రేమతో సాల్వ్ చేసుకోవచ్చుగా. నీకేమన్నా సీట్లు వచ్చినాయా చెప్పు. ఆహా, రాలేదు రాలేదు. నువ్వేమన్నా ఎలక్షన్ల ఖర్చు పెట్టి జనాలకు పైసలు పంచినవా, లేకపోతే గల్లీ గల్లీలా తిరిగి అలు తిడుతున్నా కూడా ఓట్లు అడిగినవా? అంత పైకెక్కకు, నేనేం చెయ్యాలి? అయితే పోయి సినిమాలు చూసుకో, ముఖేష్ ఆడలక మధ్యలో రాకు. సర్లే, ఏటో చెప్పు. దేకో గోల్కొండ ఊపర్ మేరా జెండా రాత, సమజ్గాయ్. గోల్కొండలో గుద్దితే చార్మినార్ వెళ్తావు, ఇది నా అడ్డా, మేయర్ మాదే. దేకేంగే కౌన్ బన్ గయాత, జనం అంతా చూస్తుర్రు, నువ్వేం మాట్లాడవా అత్త, వచ్చి పెద్ద ముత్తైదు లెక్క కూర్చున్నావు. ఎవరు, నేనే? ఇందాక మాట్లాడొద్దన్నావు, ఇప్పుడేమో మాట్లాడమంటున్నావు? అది కాదు, నువ్వు ఎందుకు, నాకు అర్థం కాదు. తమాషా చూ నీకున్నావా, పంచాయతీ దించనీకున్నావా? సర్లే, ఏటో చెప్పు. క్యూ బోల్న తెరకో క్యూ, ఏ హైదరాబాద్ హమారా హై, హలీం హమారా హై, మేయర్ సీట్ తో మేరీ హై. మళ్ళీ ఎలక్షన్లకు వెళ్దామా? దిమాక్ లేనోడికి మొగుడు పెళ్ళాలని కల్పమని పంచాయతీ పెడితే పోద్దెక్కేసరికి గా మొగుడికి రెండో పెళ్లి చేసి పంపించిందట, గట్లున్నది నీ ముచ్చట. అది కాదు, మళ్ళీ పోటీ చేస్తే మీ సీట్లు పెరుగుతాయి కదా. ఒకటికి వస్తున్నది కదా అని వందేళ్ల ముసలాడు జామకాయ తిన్నాడట, గట్లున్నది నీ పంచాయతీ. మళ్ళా పోటీ చేస్తే ఉన్నాయి కూడా ఉడితే గప్పుడేం చేస్తావు, ఏం మాట్లాడుతున్నావు ఏమో, నీకన్నా అర్థమవుతున్నదా? కాలుకెత్తా మెడకెత్తావు, మెడకెత్తావు కాలుకెత్తావు. సరే ఇప్పుడు ఏడ్ చేయమంటో చెప్పు. మళ్ళా గదే మాట, గదే ఏందో తెలిస్తే నేనే వేసుకుంటా కదా. ఏ మేరీ హైదరాబాద్ హై హై హై. హలో, కౌన్ హై రే తుమ్, చార్ మినార్ బేజు మే చటక్ చటక్ కో కీ మకర్ కే బేజుంగా మే ఆరా. హలో, వస్తున్నా, ఢిల్లీలో రీసౌండ్ రావాలా, ఏం పని చేసినా సరేనా? వామో, చిన్నపాటి యుద్ధమే వచ్చిపోయింది. ఏంటి అలా వస్తున్నారు? అరే నువ్వు మస్తు మాట్లాడు, జనాలు నమ్మేశారు కదా. మరి నువ్వేనా తక్కువ, ఎలక్షన్లో మేరే ఊపర్ మే కామెంట్స్ వచ్చాది అనా? అరే మనం మాట్లాడితే జనాలు ఈజిల్ చెయ్యాలా, గంతే గానీ దాని వెనకాల ఉన్న గుట్టు తెలుసుకోవద్దు. ఇంతకీ మేయర్ మేరా బేగమ్మే తుమారా రాణియే. 50-50, 2 ఇయర్స్ 2 ఇయర్స్. మరి జనంకి డౌట్ రాదా? ఏ వాళ్ళకి డౌట్ వస్తే మనల్ని ఎట్లా గెలిపిస్తారే? వాళ్ళ పిచ్చోళ్ళు అయితేనే కదా మనల్ని గెలిపిస్తారు. ఏంటి అక్కడేం చేస్తున్నారు? మా ఇద్దరి మధ్యలో పెట్రోల్ పోసినా మండుతుంది, అంత దూరం చూస్తున్నాను. ఎంత దూరమో. ఏ మేరా హైదరాబాదే, ఈ ఒక్క మాటతో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఎలక్షన్స్ లో గెలిచి బతికేస్తుంది కదా. క్యా బాత్ కరే తుమ్, సోచో. సీక్రెట్ రహస్యం చెప్పనా? అందులో తప్పేమున్నది, ఎవరో ఒకళ్ళు మేయర్ అవ్వాల్సిందే కదా, అట్లా వదిలేస్తే ఎట్లా? అందుకనే అప్పుడప్పుడు శత్రువులతోటి చేతులు కలపాల్సి వస్తుంది. ఎలక్షన్స్ లో తిట్టుకున్నారు కదా, వితౌట్ మేయర్ సిటీ గాడి కేసే చల్తా, బోల్ బేబీ బోల్. మొగుడు పిల్లాలన్నప్పుడు కొట్టుకోరా తిట్టుకోరా, మళ్ళీ కలిసిపోకుండా గట్లనే ఉంటే ఎట్లా చెప్పు. మరి జనం మీకు వేసిన ఓట్లు? వాళ్ళని తిట్టినందుకేమో ఓట్లు రాలే మాకు, మా పనులు నచ్చేసిన ఓట్లు. అందుకేనేమో సగానికి సగం తగ్గిపోయి. మనిషి అన్నాక తుమ్ము తగ్గొచ్చుడు, రాజకీయం అన్నాక ఓటమి గెలుపులు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు మనం. మీ ఇద్దరు లోపల ఫ్రెండ్సే, బయటకు అలా యాక్టింగ్ చేశారా? మేమేది చేసినా జనాల కోసమే, మాకెందుకు చెప్పు, అప్పుడప్పుడు జనాల కోసం అట్లా కాంప్రమైజ్ అవ్వాలా? ఏ మేరీ హైదరాబాద్ హే, జనం ఎన్ని గుర్తెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కోట్లు వేయకపోతే? ఓ మెంటలత్త, జనాలకి వాళ్ళ పనులు వాళ్ళకే మస్తున్నాయి, ఇవన్నీ గుర్తు పెట్టుకొని మాకు ఓట వేయకుండా ఉండరు. ఒకవేళ గుర్తు పెట్టుకుంటే ఆ టైం కల్లా మంచి మంచి ఆఫర్లు ఇస్తాయి పాయే. ఏ మేరా హైదరాబాద్ హే, కోయి బి టచ్ నహీ కర్తా. ఓ బొచ్చడి చేసినావు తీ కర్తా కర్మ క్రియా, ఇక పోదాం పద. వామో వాయో, వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తారు కదండి, ఈ వారం అంతా మా గాలోడు వెంకటలక్ష్మి మంగతయ్య చేసిన అల్లర్లు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు రంగమ్మత వార్తలకి సెలవు.